Hey guys, welcome back to my channel. Ella unnarandru, hope everyone is doing good and staying healthy. Ee roju maa pinni vaalu kottilu konukunnaru anamata. Aa inti empty home to mee andar kosam techesanu. So entrance lo manaki ila enter ayipogane manaki ikkada రేక్ మందారం చెట్టు హెబిస్కస్ చెట్టు అన్నమాట. అండ్ ఈ ఆకులు గానీ పువ్వులు గానీ హెయిర్ కి చాలా చాలా మంచిది, న్యూట్రిషన్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ కరివేపాకు చెట్టు కూడా ఉందన్నమాట పిన్ని వారి ఇంట్లో. అండ్ ఇవన్నీ రెనోవేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇసక ఇటికలు అండ్ రాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి, డోంట్ మైండ్. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కు వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది, వాష్రూమ్స్ నేను చూపించట్లేదు. ఇలా ఎంటర్ అయిపోగానే మనకి ఇక్కడ రేకుల్లో షెడ్ అనేది ఉన్నదన్నమాట. విలేజెస్ లో ఈ ఇలా ఇల్లులు ఉంటాయి అండ్ ఇప్పటి సిటీస్ లో ఇలా ఇల్లులు లేవు కాబట్టి. అండ్ ఈ ఇంట్లో అయితే రేకుల వారి షెడ్ లోని చాలా వేడి, అంటే వేడి కాకుండా కొంచెం చల్లదనం ఉంటది అనమాట. అండ్ ఈ ఎంట్రన్స్ అనేది మాత్రమే ఇలా ఓల్డ్ మోడల్ లా వచ్చింది. ఇలా ఎంటర్ అయిపోగానే మనకి ఈ లెఫ్ట్ సైడ్ లోని మనకి ఇదొక విండో లాగా వచ్చింది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా వస్తే మనం ఇలా చూడడానికి, తొంగి చూడడానికి అనమాట, ఎవరు ఏంటి అని అప్పుడు తలుపు తీయడానికి అన్నట్టు అని నేను అనుకుంటున్నాను. నాకు అది తెలియదు యాక్చువల్ రీజన్ ఎందుకు ఆ విండో ఉంది అని. సో ఇలా ఇదంతా కూడా ఎంట్రన్స్ ఏరియా. ఇలా వచ్చేసిన తర్వాత ఆపోజిట్ లోనే వాష్రూమ్ అనేది వచ్చింది అనమాట. వాష్రూమ్ నుంచి పక్కనే మనకి వాష్ ఏరియా, సింక్ ఏరియా ఉందన్నమాట. ఇలా ఎంటర్ అయిపోగానే మా అత్త నాన్న పిన్ని బాబాయ్ అందరూ, మేమందరం కూడా అరేంజ్మెంట్స్ కోసం వచ్చేసామన్నమాట, ఎందుకంటే గృహప్రవేశం కోసం అని. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఎంటర్ అవ్వగానే ఒక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ తర్వాత డిస్ప్లే యూనిట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోగానే మనకి దేవుడిల్లు వచ్చింది అనమాట. ఈ దేవుడిల్లు కూడా చాలా రెనోవేషన్ అన్నీ చేసుకున్నారు అనుకుంటాను. అండ్ ఈ అయిన తర్వాత ఈ దేవుడిల్లు నుంచి పక్కనే కిచెన్ అనేది వచ్చేసింది అనమాట. ఈ కిచెన్ గట్టు కూడా కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. ఈ గట్టు కూడా పిన్ని కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి విరగొట్టి కొంచెం కింద చేయించుకుంది అంట. అండ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, మా పిన్ని వాళ్ళ రూమ్. ఇది ఫిక్స్ అయిపోయింది. అయితే ఈ రూమ్ లోని వ్రతం అన్నది చేసుకుంటున్నాం, సత్యనారాయణ వ్రతము. అండ్ ఈ రూమ్ లో చాలా వెంటిలేషన్ కూడా ఉంది. మాకు చాలా అన్ని రూమ్స్ కి వెంటిలేషన్ అయితే ఇచ్చేసారు. ప్రస్తుతానికైతే ఈ మండు టెండర్ లో కూడా మనకి ఇల్లు అయితే చల్లగానే ఉంది. తర్వాత ఏమో తెలియదు, ఇంకా ప్రస్తుతానికి పిన్ అయితే చల్లగా ఉంటుందని అన్నారు. అండ్ ఈ రూమ్ నుంచి మనం ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. సో ఈ స్టైర్స్ నుంచి అలా వెళ్ళిపోతే మన పిన్ని వల్ల ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేస్తుంది. పైన కూడా మనకి లివింగ్ ఏరియా, కిచెన్, 2 బెడ్రూమ్స్ కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా మీ అందరికి చూపించేస్తాను. ఈ పైన ఇల్లు కూడా ఈ మోడర్న్ వేలో ఉన్నదన్నమాట. చూసారా టైల్స్ అవన్నీ అయ్యండి, చాలా లుక్ కూడా చాలా బాగా ఉంది. అండ్ ఎంట్రన్స్ లోని మనకి ఇలా డోర్ తీసేసి మనం లోపలికి వెళ్తే, కొంచెం డోర్ తీయడానికి కొంచెం గట్టిగా ఉందని తీయలేకపోయాను. అండ్ ఇలా డోర్ తీసిన తర్వాత ఇలా ఎంట్రన్స్ అవ్వగానే లివింగ్ ఏరియా కూడా వచ్చింది. అండ్ కింద నిల్లు పైన ఇల్లు మనకి ఇంచుమించు ఒకేలా వచ్చింది అనమాట. ప్రస్తుతానికైతే పిన్ని వాళ్ళు ఈ ఇంట్లోనే ఈ ఏం చేద్దామా అని ఇంకా ఆలోచించుకోలేదు, చూడాలి ఇంకా ఏంటి అని. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ లోకి ఒక రూమ్ అయితే ఉంది, గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ లోని మనకి ప్రస్తుతానికి అన్ని రూమ్స్ అండ్ వెంటిలేషన్ వచ్చిందని చెప్పాను కదా, లైట్స్ లేకపోయినా కూడా వెళ్ళిపోతుంది అనమాట, అంటే అంత వెంటిలేషన్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ వినాయకుడు డోర్, చాలా నాకు చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట, వినాయకుడితో చెక్కిన డోర్ అనమాట. ఇలా మనం మళ్ళీ లివింగ్ ఏరియా వైపు వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఇల్లు అనేది ఉందన్నమాట. ఈ దేవుడిల్లు మనం సెకండరీ కాబట్టి మనం యూజ్ చేయం కాబట్టి కింద ఆల్రెడీ మన దేవుడిల్లు మాత్రమే యూజ్ చేస్తామని దీనికి డోర్ ఏమి పెట్టించుకోలేదు. అండ్ ఈ కిచెన్ కూడా గట్టు కింద ఉందన్నమాట. ఇది ఎందుకో నాకు అనిపించింది, ఈ కిచెన్ ఇదంతా కూడా షెల్ఫ్స్ అవన్నీ కూడా ఏం చేయించుకోలేదు ప్రస్తుతానికి. తర్వాత ఎప్పుడైనా చేయించుకుందాము దిగిపోవాలని చెప్పేసి దిగిపోయారనమాట, మంచి ముహూర్తాలు ఉన్నాయని. అండ్ ఇలా వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఈ మా సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా గాలి కూడా చాలా బాగేస్తుంది. అండ్ ఈ రూమ్స్ అన్ని కూడా బాగున్నాయి, పెయింటింగ్స్ అన్ని కూడా వేయించుకున్నారు పిన్ని వాళ్ళు. ఈ ఇల్లులన్నింటి కూడా, అంటే ఈ రూమ్స్ కానీ కింద అన్ని కూడా అటుకొచ్చింది అనమాట. ఇన్ కేస్ మనం ఏమైనా యూజ్ చేయకపోయిన సామాన్లు కానీ స్టోరేజ్ అవన్నింటి కూడా బాగానే వచ్చింది అటుకు మీద పెట్టుకోవడానికి. అప్పట్లో పాతిళ్లలోని అటుకు పైన అన్ని పెట్టుకునేవారు కదా అలా అనమాట. అండ్ నాకు కింద
పైనంట కన్నా పైన ఇల్లే కొంచెం బాగా అనిపించిందన్నమాట అంటే పైన ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు అండ్ ఇలా బయటికి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ లోనే మనకి రూమ్ ఇంట్లోనే మనకి ఇంకో డోర్ అనేది వచ్చిందన్నమాట ఇది ఓపెన్ చేయగానే మనకి సీనిక్ బ్యూటీ అయితే చాలా చాలా బాగుంది ఇంత మండిపోతున్న ఎండల్లో కూడా గాలి అంత బాగా వస్తుందంటే అక్కడ చెట్ల వల్ల అండ్ దట్ టు మన ఇంటి లెవెల్ లో ఇంకేమీ హౌసెస్ పక్కన లేకపోవడం వల్ల గాలి కూడా బాగా వేస్తుందన్నమాట అండ్ చెట్లు కూడా మనకి గాలి వల్ల మనకి నేచురల్ ఎయిర్ అనేది కూడా వస్తుంది కదా అండ్ ఇక్కడ వాష్రూమ్ నేను చూపించట్లేదన్నమాట ఎందుకంటే అందరికీ ఇంట్లో ఉన్న నార్మల్ వాష్రూమ్ లాగే సో అంత కాసేం కాదు అని చెప్పి చూపించలేదన్నమాట ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను మా చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ విలేజ్ కి వెళ్ళినప్పుడు ఎలాగైతే మెమరీస్ చెరిష్ చేసుకుంటున్నో అలా అనిపించింది అనమాట ఈ మెమరీస్ అన్ని కూడా నాకు చాలా ఫీల్ గుడ్ మెమరీస్ లా అనిపించింది అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు అది రామ మందిరం అనమాట అంటే రాములవారి కోవిల్ అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కోవిల్ నుంచి అష్టోత్రాలు అవనీయండి స్తోత్రాలు అవనీయండి దేవుడి పాటలు అవనీయండి ఇవన్నీ కూడా మనకి వినిపిస్తుంటే మార్నింగ్ మార్నింగ్ ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా నాకు అలా అనిపించింది అనమాట అండ్ ఇలా పైకి వెళ్ళిపోతే సెకండ్ ఫ్లోర్ లో టెరెస్ ఉంది అనమాట ప్రతిరోజు పిన్ని సెకండ్ ఫ్లోర్ వరకు రాలేదని చెప్పేసి కిందనే తాడు కట్టేసుకో పిన్ని అని అన్నాము కానీ ఇక్కడ చెట్లు నేనైతే పెట్టుకునేదాన్ని పైన నేను ఒకవేళ ఉన్నుంటే పిన్ని వాళ్ళ ఇల్లు కాబట్టి ఏం చేస్తుందో తెలియదు అనమాట అండ్ ఈ వేడిలోనే నాకు కాలు అయితే కాలిపోతున్నాయని పరిగెట్టుకొని కిందకు వచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి ఇంకా కిందకు వచ్చేసాను ఈ కిందకు వచ్చిన తర్వాత బాబాయ్ అయితే మామిడి కమ్మలని తీసుకొచ్చారనమాట అన్ని దూరబంధాలకి కడదామని ఎందుకంటే ఏ ఒకేషన్ అవనీయండి గృహప్రవేశం అవన్నీ పూజలు అవనీయండి ఏదైనా అవనీయండి మా ఇంటిలో అయితే మామిడి కమ్మలు కంపల్సరీగా కడతామన్నమాట అట్లీస్ట్ ఒక కొమ్మ అయితే దూపేస్తామన్నమాట అలా అనమాట అండ్ గృహప్రవేశం కాబట్టి ఇలా మాలలా చేసి కడుతున్నారు చాలా వరకు దూరబంధాలకి ఇంకా దోపుదామని ఫిక్స్ అయ్యామన్నమాట సో ఇలా బాబే మాల్ కడుతున్నారు సో ఎవరికైతే తెలుసుంటే పర్వాలేదు తెలియని వాళ్ళకైతే అన్ని చూపిస్తున్నాను అనమాట అండ్ దాంతోపాటు పిన్ అయితే సైడ్ నుంచి ఒక్కొక్క పని అత్త తమ్ముడు నేను అందరం పనులు చేసుకుంటూ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాము డెకరేషన్స్ అవన్నీ కూడా ముందు రోజు గృహ ప్రవేశం అప్పుడు ఇవన్నీ మరి అవ్వదు కదా అని చెప్పేసి పిన్ని చూసారా ఇక్కడ ఆర్టిఫిషియల్ బననా చెట్టు అనమాట ఇది ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇవన్నీ కూడాను పేరెంట్ వాళ్ళకి పూజలకి గృహప్రవేశాలకి ఇవన్నింటికి ఇవన్నీ డెకోర్ ఐటమ్స్ లాగా అన్ని ఉంచుతామన్నమాట ఇది చూసినప్పుడు నాకు చాలా క్యూట్ గా అనిపించింది అందుకనే మీ అందరికీ చూపిస్తున్నాను అండ్ ఇది చూసినారా ఈ మా బననాస్ కూడా రియల్ లాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ చూసినారా ఇది కానీ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చింది అని అంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి ఐ లెట్ యు నో ద ప్రైస్ అండ్ ఆల్ అండ్ ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ కి చాలా బాగుంటుంది అండ్ మా తమ్ముడు అయితే కస్టమైజ్ డాల్స్ కూడా చేస్తారనమాట ఏ ఒకేషన్ తగ్గట్టు ఆ ఒకేషన్ కి కస్టమైజ్ చేస్తారనమాట డాల్స్ వ్రతం అవనీయండి సీమంతం అవనీయండి గృహప్రవేశం అవనీయండి లేదు అంటే ఇన్ కేస్ మ్యారేజెస్ అవనీయండి ఏ ఒకేషన్ తగ్గట్టు ఆ ఒకేషన్ కి కస్టమైజ్ చేసి డాల్స్ చేస్తాడు మా పిన్ని బాబాయ్ వ్రతం చేస్తున్నట్టు చేశారనమాట ఎంత ప్రెట్టి అనిపించింది అంటే నాకు చాలా చాలా నచ్చింది ఇది అండ్ దట్ టు ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ కాబట్టి మనకి నచ్చినట్టు మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై హోమ్ టూర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బీ హెల్దీ అండ్ సపోర్ట్ మై ఛానల్ చలో బాయ్.